సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీడియా మిత్రులందరికీ స్వాగతం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా ముందు వరుసలో కూర్చుంటే అధికారులు కాకుండా వెనక కూర్చోండి. దయచేసి వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ కూర్చోవచ్చు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ రండి. కార్యకర్తలందరూ వెనక వెళ్ళండి. టీవీ వెనకకు వెళ్ళాలి. ఎవరు ఇక్కడ ముందర ఉండొద్దు ప్లీజ్. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఈ సీట్లలో కూర్చోవద్దు. దయచేసి ఈనాటి మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈనాటి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ ఇది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్, నిలుపుకున్నటువంటి వాగ్దానాల మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ఛార్జిషీట్ రిలీజ్ చేస్తున్నాం. ఈ ఛార్జిషీట్ యొక్క కమిటీ కన్వీనర్గా బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ కమిటీ యొక్క చైర్మన్ వారు, వారి మార్గదర్శనంలో, వారి నాయకత్వంలోనే ఈ ఛార్జిషీట్ పూర్తిగా తయారైంది. వారితో పాటు శ్రీ ఎండా లక్ష్మీనారాయణ గారు మాజీ శాసనసభ్యులు, వారు కన్వీనర్గా ఉన్నారు. చింతల రామచంద్రారెడ్డి గారు, వారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. రామకృష్ణుడు జాయింట్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారు కూడా జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. రామకృష్ణ ఏసాను సార్, రండి రండి సార్, ఇంకో చేరి. రామచంద్రుడు గారు, జయచంద్ర గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, వారు కూడా వేదిక మీదకి రావాలి. అట్టూరి సుభాషిణి గారు, వారు కూడా కమిటీలో ఉన్నారు. కపిలవాయి రవీందర్ గారు కూడా కమిటీలో ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కమిటీలో ఉన్నారు. అజ్మీరా బాబీ అజ్మీరా నాయక్ గారు, వారు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఎస్ కుమార్ గారు, వారు కూడా కమిటీలో ఉన్నారు. కె రాములు గారు, శ్రీ వెంకటరెడ్డి గారు, వీరందరి మార్గదర్శనంలో ఈ కమిటీ ఈ యొక్క ఛార్జిషీట్ తయారైంది. ఈ ఛార్జిషీట్ను ముందు మురళీధరరావు గారి యొక్క వారి మొత్తం ఛార్జిషీట్ సంబంధించిన వివరాలు చెప్పిన తర్వాత మిగతా సీనియర్ నాయకులు మాట్లాడతారు. ముందుగా ఈ ఛార్జిషీట్ను రిలీజ్ చేయాల్సిందిగా శ్రీ కిషన్ రెడ్డి గారిని, శ్రీ ప్రకాష్ జావడేకర్ జీని, లక్ష్మణ్ గారిని కోరుతున్నాను. సీట్ కమిటీ చైర్మన్ శ్రీ మురళీధరరావు గారిని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. బీజేపీ తెలంగాణ పార్టీ శాఖ తరపున రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలను దృష్టిలో గత 10 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము, ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో పరిపాలన విషయంలో ఛార్జ్ షీట్ అనేటువంటి పేరు మీద ఒక అభియోగ పత్రము, ఏ విధమైనటువంటి లోపాలు, వైఫల్యాలు, నేరాలు, కమిషన్స్, ఒమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
ప్రజా న్యాయస్థానంలోకి ప్రజా కోర్టులోకి తీసుకెళ్లేందుకు తయారు చేయడం జరిగింది. ఇది జారీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, అదే విధంగా ఎన్నికల ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, తెలంగాణ నుంచి తమిళనాడు పార్టీ బీజేపీకి సహ ప్రభారీగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ పొంగులెట్టి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రుడు గారు ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ జయచంద్ర గారు, పార్టీ సీనియర్ నాయకులు, ఈ యొక్క చార్జ్షీట్ కమిటీకి కన్వీనర్గా వివరించినటువంటి ఎండల్ లక్ష్మీనారాయణ గారు, నాతో పాటు ఉండేటువంటి అందరు సభ్యుల పేర్లు చెప్పడం జరిగింది. ఇందులో లక్ష్మీనారాయణ గారితో పాటు ఇక్కడ లేరు కానీ చింతల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా చంద్రవదన్ గారు, అట్లూరి సుహాసిని గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కపిల్ వై రవీందర్ గారు, శ్రీమతి బాబీ అజ్మీరా నాయక్ గారు, ఎస్ కుమార్ గారు ఇక్కడ లేరు, రాములు గారు ఇక్కడ లేరు, వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీ తెలంగాణ తరపున ఈ చార్జ్షీట్ విషయంలో చర్చించి వీటినన్నింటినీ కూడా ఒక డ్రాఫ్ట్ చేసి ఈరోజు జారీ చేయడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు తెలియనటువంటి లేకపోతే పార్టీ పోరాటం చేయనటువంటి అంశాలు కాదు. అనేక సార్లు గత 9 సంవత్సరాలుగా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉద్యమాలు చేస్తూ అనేక సార్లు లేవనెత్తినటువంటి అంశాలను ఈరోజు శాసనసభ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ప్రజల ముందు ఒకసారి అన్నిటినీ పూర్తిగా సంకలనం చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజలు వాటన్నిటిని చూసి చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత మరొకసారి సమాలోచన చేసిన తర్వాత సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఛార్జ్షీటు రూపొందించడం జరిగింది. మిత్రులందరికీ కూడా ఈ మీడియా సెంటర్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఛార్జ్షీట్లో మేము మాట్లాడుతున్నప్పుడు అన్నిటికన్నటువంటి ప్రధాన అంశం ఏదైతే ఉందో అది అవినీతి అనేటువంటి అంశం. బీఆర్ఎస్ హ్యాస్ బికమ్ బీఆర్ఎస్ రిజీమ్ బీఆర్ఎస్ రూల్ హ్యాస్ బికమ్ సినానిమస్ విత్ ద కరప్షన్. ఈరోజు భారతదేశంలో కరప్షన్కు ఒక ఉదాహరణ కావాలంటే అవినీతికి లంచగొండితనానికి ఒక ఉదాహరణ కావాలనుకుంటే ది ఎగ్జాంపుల్ ఫర్ ద కరప్షన్ ఈజ్ బీఆర్ఎస్ రిజీమ్ ఇన్ తెలంగాణ. దీని విషయంలో అనేక అంశాలు ఏదైతే ఉన్నాయో అనేక అంశాలను మేము తీసుకురావడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పరిపాలనలో ఉండేటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా నీతి నిర్ధారణ చేసేటువంటి పాలసీ మేకింగ్ విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కావచ్చు, అదేవిధంగా టీచర్సు లేకపోతే ఇతర పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, పోస్టింగ్ కావచ్చు, ఏది అయినా ఈరోజు
అవినీతి అనేటువంటి అంశం లేకుండా ఈ ప్రభుత్వం నడవట్లేదు అనేటి విషయంలో అనేక ఉదాహరణలు మేము అందరం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తెలవాల, అవినీతి విషయంలో అనేక అంశాలు మీ ముందుకు ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది వచ్చినప్పుడు అందులో మీకు చదివితే తెలుస్తాయి. మీ అందరికీ కూడా తెలవాల, చాలా పాపులర్ స్టోరీ మన అందరం వింటాం. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో మాట్లాడుతున్నప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడా అక్కడున్నాడా 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 అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఉన్నాడు అనేటువంటి సందర్భంలో మనందరికీ కూడా తెలుసు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఈ స్తంభంలోనే ఉన్నాడు అనే ప్రశ్న. ఆ ప్రశ్న నుంచి సమాధానం నృసింహ అమితాలు. నేనే విధంగా చెప్తున్నా అంటే ఈరోజు ఆల్ పర్వేజివ్ కరప్షన్ దీని విషయంలో ఇక్కడ ఉంది అక్కడ లేదనేది లేదు. కరప్షన్ అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే కరప్షను. ఇందులో ఉదాహరణకు ఈ రీసెంట్గా వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడుంది అని మాట్లాడుతున్నప్పుడు ట్రూత్ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ కమింగ్ అవుట్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం. నిజం అనేది అవుతుందో అది దాగదు, నిజం బయటకు వచ్చి తీరుతుంది. అయితే నిజం ఎప్పుడు వస్తుంది అంటే దాని సమయంలో వస్తుంది అని అంటారు. ప్రచారం నడుస్తున్నటువంటి సందర్భంగా మీరు గమనించండి, ఎన్నికల ముందు ప్రజల ముందుకు భగవంతుడే తీసుకొచ్చిండా అనేటువంటి పద్ధతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే అవినీతి ఉందో అది పిల్లర్లు కుంగిపోవడం ద్వారా ఈరోజు మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అంతా కూడా కాళేశ్వరం ఈజ్ నౌ బీయింగ్ డిస్కస్డ్ అండ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ ద రీజన్స్ అండ్ కాజెస్ ఆర్ బికమింగ్ దట్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అమంగ్ ద పీపుల్. కాబట్టి అవినీతి విషయంలో అనేక ఉదాహరణలు, నీటి పారుదల ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో ఉండేటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అయిన తర్వాత కింద ఎమ్మెల్యే క్షేత్రంలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్ పోస్టింగ్లు కావచ్చు. ఈరోజు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అంటే ఈ ఛార్జ్షీట్లో అనేక అంశాలను మేము తీసుకొచ్చినాం, వీటిని చర్చనీయాంశం మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో. కాబట్టి అవినీతి అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఇన్ దిస్ ఛార్జ్షీట్ ఫ్రమ్ బీజేపీ సైడ్. రెండవది రైతుల విషయంలో, రైతు తెలంగాణ రైతులు చాలా ముఖ్యమైనటువంటి సెక్టర్ వర్గం. ఏదైతే రైతుల విషయంలో రైతు బంధు అనే పేరు మీద ఒకసారి ప్రభుత్వానికి వచ్చి ఈ విధంగా వినటువంటి అనేక విషయాలు ఈ భారతదేశంలో రైతు బంధు ద్వారా రైతులకు మేలు చేస్తున్నటువంటి విషయం, ఇందులో మేము అనేక అంశాలు ఇచ్చాం. ఫర్ ద టైమ్ కన్వీనియన్స్ ఐఎమ్ ఓన్లీ హైలైటింగ్ ఫ్యూ పాయింట్స్ మా ప్రజెంటేషన్లో మీకు అందరికి కూడా ఈ ఛార్జ్షీట్లో. కానీ రైతులు పెద్ద వర్గము, రైతుల్లో మీరందరూ కూడా గమనించాలా, ఈరోజు రైతులకు గనక ఇంత మంచి వ్యవస్థ ఉంటే, రైతు రాజ్యమే గనక అయి ఉంటే 7800 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు జరిగింది? ఇఫ్ దెర్ ఈజ్ నో మిజరీ, ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం, ఇఫ్ దెర్ ఈజ్ నో డిఫికల్టీ, వై దెర్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్స్? రెండవది రైతుల విషయంలో మీకు ఏదైతే కరెంటు విషయంలో మాట్లాడుతున్నప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం అంటున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరికి కూడా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ పవర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ వీటన్నిటి విషయంలో, అదేవిధంగా రుణమాఫీ విషయంలో 1 లక్ష రుణమాఫీ ఏదైతుందో అది వడ్డీలకే సరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాని విషయంలో కూడా మేము మెన్షన్ చేసి క్లియర్గా ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, గత 9 ఏళ్లలో 1 ఎకరా కూడా అదనంగా సాగునీరు అందివ్వలేదు. సాయిల్ కార్డు విషయం కావచ్చు, మనందరికీ కూడా తెలుసు క్లైమేట్ ఏదైతుందో, ఏదైతే ప్రకృతి ఏదైతుందో, తెలంగాణ సీడ్ ప్రాసెసింగ్కు ఉపయోగపడేటువంటి ప్రాంతం, సీడ్ బోల్గా మారుస్తా అన్నారు.
ఈరోజు సీడ్ బోల్ విషయంలో కానీ ఇంకేదైనా పరిశోధన కేంద్రాలు అంటే అనేక రకాలైనటువంటి క్రాప్ డైవర్సిఫికేషన్ కావచ్చు వీటన్నిటికి కావచ్చు ఈవెన్ టర్మరిక్ విషయంలో పరిశోధన కేంద్రాలను ఏర్పరుస్తా అన్నాడు ఒక్క పరిశోధన కేంద్రం కూడా ఇప్పటివరకు రాలేదు అదే విధంగా రైతులకు ఎరువు ఉచితంగా ఇస్తా అన్నటువంటి వ్యక్తి నేను పుట్టిందే ఎందుకు ఇవన్నీ కూడా ఇందులో మేము మెన్షన్ చేశాం నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు 2018-19 నుంచి రైతాంగానికి సాగుకు సరిపడా ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీచ్చిండు కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు అన్నాడు ఉచితంగా బస్తా యూరియా కూడా ఇవ్వలేదు అదేవిధంగా మీరందరికీ కూడా ఇవాళ మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పుడు ధరణి విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయం ధరణి యాజ్ ఎ మెకానిజం హ్యాస్ బికమ్ ద లీగల్ వే ఆఫ్ అక్వైరింగ్ ద ల్యాండ్స్ ఏదైతే రకరకాల డిస్ప్యూట్ ఉండేటువంటి ల్యాండ్స్ను వీళ్ళు లక్ష్యబద్ధంగా దగా చేసి మోసం చేసి భూమి కబ్జా చేస్తున్నారు వీటన్నిటి విషయంలో మేము అడ్జస్ట్ఉన్నాం నెక్స్ట్ చాప్టర్ దళితుల విషయంలో వివరంగా మాట్లాడాం నేను అన్ని విషయాలు చెప్పట్లేదు దళితుల విషయంలో 3 ఎకరాల భూమి కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు మండలానికి ఒక అంబేద్కర్ వికాస్ కేంద్రం కావచ్చు ఎస్సీ పారిశ్రామికవేత్తల ₹1,00,000 సహాయం కావచ్చు దళిత సంక్షేమానికి ₹50,000 కావచ్చు ఎస్సీలపై జరిగే దడివేటువంటి సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావచ్చు అదేవిధంగా గిరిజనులు పోడు భూముల విషయంలో 12% రిజర్వేషన్ విషయంలో సప్లైను ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు నోడల్ ఏజెన్సీల విషయంలో అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎస్టీలకు గిరిజన బంధు ఇస్తామన్న విషయంలో ఈ విధంగా ప్రతి బీసీల విషయంలో కూడా దెర్ ఈజ్ ఎ చాప్టర్ దెర్ ఈజ్ ఎ పాయింట్ హౌ దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిట్రేడ్ ద బీసీస్ అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్ కూడా ఇస్తా ఉన్నారు 1,000 కోట్లు కేటాయిస్తా అన్నాడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఎంబీసీల కుల వర్గీకరణ చేయలేదు ఈ విధంగా చేనేత కార్మికులు గొల్ల కార్మికులు చేనేత కార్పొరేషన్ విషయంలో రజకుల విషయంలో కూడా ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఛార్జ్షీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి వనాలు ఈత వనాలు పెంపు కోసం ప్రతి గ్రామంలో 5 ఎకరాలు ఇస్తా అన్నటువంటి విషయం మత్స్యకార్మికుల సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా 2014లో 2018 మేనిఫెస్టోలో 2 మేనిఫెస్టోలు అదేవిధంగా అసెంబ్లీలో బయట రకరకాల సమయంలో అది మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు వీటి ఇతరత్ర ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల మధ్య చేసినటువంటి వాగ్దానాలు దీస్ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ వన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ 2014 మేనిఫెస్టో అండ్ అనదర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ 2018 మేనిఫెస్టో అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ వేరియస్ టైమ్స్ హీ హాజ్ ప్రామిస్డ్ అండ్ అవుట్ సైడ్ ద పబ్లిక్ డొమైన్ వాట్ ఎవర్ హీ హాజ్ ప్రామిస్డ్ వీటన్నిటి విషయంలో మేము పూర్తిగా అన్ని తీసుకొని ఏ విధంగా వాగ్దానం చేయడం జరిగింది ఏ విధంగా వాగ్దానం వైఫల్యం చేయడం జరిగింది అదేవిధంగా విద్యారంగం విషయంలో ఐఏఎస్ తరహాలో మన స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విషయంలో ఏ విధంగా ఒక ప్రత్యేకంగా సంస్థ ఏర్పాటు చేస్తా అని వ్యవస్థ ఏర్పాటు చేస్తడం జరిగింది అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఘనంగా చెప్పుకుంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మెడికల్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా అన్న విషయం వాటి పరిస్థితి ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంది అదేవిధంగా హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉండేటువంటి భోజన వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది హౌ దిస్ వేరియస్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇవన్నిటి విషయంలో వైద్య రంగంలో హామీలు ఆయుష్మాన్ భారత్ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకుండా కరోనా సమయంలో ఏ విధంగా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉండేటువంటి అనేక ఎటువంటి చర్యలు జరిగాయి రెమ్డెసివిర్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయంలో ఏ విధంగా కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది వీటన్నిటిని కూడా పూర్తిగా లోతుగా మేము చర్చించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మేము 4 కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా అన్నది అఫ్జల్గంజ్లో ఉండేటువంటి మన ఉస్మానియా ఆసుపత్రిని ఏ విధంగా చేస్తా అన్నది మండలానికి
30 పడకలు నియోజకవర్గానికి 100 పడకల యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేస్తానది వాటి విషయంలో అమల్లో వైఫల్యం వీటన్నిటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు అన్యాయం ద్వాకరా మహిళలకు వడ్డీ లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తాననడం రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడడం మహిళల రక్షణ విషయంలో ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ పెరిగాయి ఇన్సెక్యూరిటీ పెరిగింది నిరుద్యోగులకు చాలా ఇంపార్టెంట్ వాటర్ ఏదైతే ఇంపార్టెంటో తెలంగాణకు అయిన తర్వాత గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఇంపార్టెంటో ఇంకొక ఇంపార్టెంట్ నియామకాలు నియామకాల విషయంలో నిరుద్యోగుల యొక్క టుడే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైనా ఉందంటే అందులో ముఖ్యమైనటువంటి అంశము నిరుద్యోగము నియామకాల విషయాల్లో ఉండేటువంటి అనేక అంశాలు వీటి విషయంలో నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు కాబట్టి ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి విషయం ఫెయిల్ అయ్యిండు ఏ విధంగా టీఎస్పీఎస్సీ గ్రూపుల విషయంలో నోటిఫికేషన్ విషయంలో ఫెయిల్ అయింది ఏ విధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఫెయిల్ అయింది ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులను దగా చేసి అంటే 10 ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలో ఒక్కటి కూడా భర్తీ చేయలేదు 10 సంవత్సరాలుగా ఒకే ఒక డిఎస్పీ డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల కోడుతో అది కూడా వాయిదా పడింది యూనివర్సిటీస్ కనుక తీసుకుంటే ఈరోజు 65-70% వేకెన్సీస్ ఉన్నాయి ఇంతకుముందు మేము చర్చించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులు ఎంప్లాయీస్ అనేటువంటి విషయం కూడా ఒక చాప్టర్ ఉంది సింగరేణి విషయంలో చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా తెలుసు మనకు సింగరేణి ఏదైతే కారిడార్ ఉందో ఆ కారిడార్ విషయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు ఇస్తామన్నాడు ఇది ఇవ్వడం లేదు 10 లక్షల వడ్డీ రేణి రుణం ఇస్తానన్నాడు ఇవ్వడం లేదు సింగరేణిలో నిమ్స్ ఏర్పాటు చేస్తా అన్నారు ఇవ్వడం లేదు భూపాల్పల్లి శ్రీరామ్ పూర్లో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తానన్న విషయం చేయటం లేదు ఈ విధంగా అనేక అంశాలు సో సింగరేణి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది విద్యుత్ రంగం విషయంలో కూడా కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్న ఒక్కటి కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా కొత్త విద్యుత్ కేంద్రాల ద్వారా 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు ఒక్క ఉద్యోగం కూడా లేదు ఈ విధంగా హౌ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇది ఒక సక్సెస్ఫుల్ తెలంగాణ స్టేట్ అని ప్రచారం చేస్తున్నారో హౌ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అనేటువంటి విషయం ఈ చార్జ్షీట్లో మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా చేయడం జరిగింది పారిశ్రామిక రంగంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈజ్ ద స్టాండింగ్ ఎగ్జాంపుల్ టుడే స్పీక్స్ అబౌట్ టీఆర్ఎస్ ప్రామిస్ అండ్ ఫెయిల్యూర్ ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్స్ గ్యాప్ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దానికి మాట కూడా లేదు ఆజంజాయ్ మిల్స్ నిజాం షుగర్స్ ప్రాగా టూల్స్ అల్విన్ హెచ్ఎంటీ వీటన్నిటిని కూడా రివైవ్ చేయడం చేస్తానన్నారు చేయడం లేదు కాగజ్ నగర్ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని చేయడం లేదు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ పర్యాటక రంగం ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి విషయంలో ఇవన్నీ కూడా కొత్త మ్యూజియంలో నేను ఇంకా అవన్నీ డీటెయిల్ చెప్పటం లేదు గ్రామీణ రంగంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యము సోలార్ వీధి దీపాలు ప్రతి మండల కేంద్రంలో వెటర్నరీ ఆసుపత్రులు ఇలాగా అనేక అంశాలను మేము చార్జ్షీట్లో తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా ఈ చార్జ్షీట్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా శాస్త్రీయంగా క్షుణ్ణంగా లోతుగా చర్చించి వాటిని మేము పొందుపరచడం జరిగింది వాటిని మీరు అందరూ కూడా గమనించాలి అదేవిధంగా పట్టణాల విషయంలో పట్టణ అభివృద్ధి విషయంలో ఈరోజు మున్సిపాలిటీస్కి కానీ గ్రామీణ పంచాయతీలకు కానీ కేంద్రం బడ్జెట్ లేకపోతే నడిచేటువంటి పరిస్థితి లేదు నిజామాబాద్ చెరుకు పరిశోధన కేంద్రం పాలమూరులో చేపల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇది ఇప్పటివరకు ఏం లేదు వరంగల్లో కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు చేయడం లేదు అదేవిధంగా ఈరోజు ధార్మిక రంగంలో భారతదేశంలో కాదు మీరందరు ఎక్కడ గమనించిన తెలంగాణలో గత 9 సంవత్సరాల్లో టెంపుల్ భూములు కబ్జా అయినంత ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కాలేదు కాబట్టి ఈ విధంగా భద్రాచలం టెంపుల్ సిటీగా చేస్తానని భద్రాచలానికి 100 కోట్లు ఇస్తానని ఇవ్వడం జరిగింది వేములవాడ ఆలయానికి 100 కోట్లు ఇస్తామని ప్రకటించిండు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు విశ్వనగరం విషాద నగరం సాబర్మతి రివర్ పాయింట్ పద్ధతిలో మూసీ నది రివర్ పాయింట్ చేస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు ఏది కూడా అంటే ఇది హైదరాబాద్ విషయంలో చెప్పినవి అన్నీ కూడా అట్లే ఉన్నాయి
అది డ్రైనేజ్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు నేను డీటెయల్స్ మాట్లాడట్లేదు అదే విధంగా పెన్షన్ వృద్ధుల విషయంలో పెన్షన్ ఏ విధంగా పెరగట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు అనేటువంటి విషయం నేను పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా ఇస్తామని చెప్పారు ఈ చేయడం లేదు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మనకు అగ్రికల్చర్ హార్వెస్ట్ ఏదైతే పెరిగిందో ఫుడ్ ప్రాసెసింగ్ పెంచాల్సిన అవసరం ఉంది కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంతవరకు ముందు అడుగేయలేదు తెలంగాణ ఉద్యమకారుల విషయంలో అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తా అన్నది వ్యవసాయ భూమి ఇంటి జాగ ఉన్న వాళ్లకు ఈ విధంగా అనేక అయితే ప్రామిసెస్ ఉన్నాయో వాగ్దానాలు ఉన్నాయో అవి ఏవి కూడా చేయలేదు ఆర్యవైశ్య కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ ఈ విధంగా కార్పొరేషన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది ఇక లిక్కర్ ఈరోజు తెలంగాణలో లిక్కర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే లిక్కర్ హైదరాబాద్ అంటే డ్రగ్స్ డ్రగ్స్ అంటే హైదరాబాద్ ఇవన్నీ కూడా కారణమంటే కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అండ్ దేర్ కంప్లిసిటీ కేవలం ఇది విస్తరిస్తున్నది కాదు ప్రభుత్వ అండతో ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల యొక్క ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యంతో లిక్కర్ అండ్ డ్రగ్ ఏదైతే ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతుంది ఇది మనందరం కూడా గమనించాలి ఇంకొక విషయం మీరందరూ కూడా గమనించాలా ఇస్లామిక్ డే సెక్యూరిటీ విషయంలో తెలంగాణలో భవిష్యత్తులో ఒకప్పుడు నక్సలైట్లు ఏదైతే ఉందో ఈరోజు ఇస్లామిక్ కారిడార్ రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం ఉగ్రవాదం వైపు ఇస్లాం ఏదైతే అనేక సంస్థలు భారతదేశంలో నడుస్తున్నాయో ఆ సంస్థల యొక్క స్లీపర్ యాక్టివిటీ సైలెంట్ యాక్టివిటీ ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్లో నడుస్తున్నది రోహింగ్యాలు బంగ్లాదేశీలు అనేక సంఖ్యలో ఉన్నారు వీటన్నిటి విషయంలో ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క కలయిక కారణంగా అలయన్స్ కారణంగా అలైన్మెంట్ కారణంగా ఐ కాల్ ఇట్ యాజ్ అలైన్మెంట్ అలైన్మెంట్ కారణంగా ఒక రకమైనటువంటి సవాలు ముందొస్తున్నది ఉదాహరణకు బహిసాలో అనేక సార్లు ఉద్రిక్తత వచ్చినా దాడులు వచ్చినా దాడులకు గురైనటువంటి హిందువులనే పీడీ యాక్ట్ కింద అంటే టార్గెట్ చేయడం జరిగింది వీటన్నిటికీ ఉదాహరణ అదేవిధంగా ముఖ్యమంత్రి యాక్సెసిబుల్ లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేరు ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేరు ప్రజల యొక్క సచివాలయం యొక్క గవర్నమెంట్ సెక్రటేరియట్లో అందుబాటులో లేడు ఎక్కడ కూడా నిర్ధారితమైనటువంటి సమయంలో ముఖ్యమంత్రి అవైలబుల్ ఉండడనేటువంటి విషయం లేడు అనేటువంటి విషయం మొత్తం భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది కేవలం తెలంగాణ మాత్రమే రెండవది ఈరోజు మీరు క్యాంపెయిన్ చూసినా పరిపాలన చూసినా ముఖ్యమంత్రి అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ అదేవిధంగా కవిత అదేవిధంగా సంతోష్ ఇట్లా ఫ్యామిలీ యొక్క టోటల్ గ్రిప్ అది బిజినెస్ కావచ్చు అది కాంట్రాక్టులు కావచ్చు అది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అది ట్రాన్స్ఫర్లు కావచ్చు అది పాలసీ ఇష్యూస్ కావచ్చు అన్నిట్లో కూడా ప్రధానమైనటువంటి జోక్యం ఉండి డామినేషన్ కనబడేది ఇది పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మొత్తం నడిపిస్తున్నది కుటుంబం అదేవిధంగా మనందరికి కూడా చెప్పాలా మీరందరూ కూడా వీళ్ళ మేము చార్జ్షీట్లో పెట్టాం కంప్లైంట్స్ ఇవ్వదలుచుకుంటే ప్రజలు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఒక వాట్సాప్ నంబరు అందరూ ప్రభుత్వం ఇచ్చింది 0402345205 మీరు కూడా మమ్మల్ని టెస్ట్ చేయదలుచుకుంటే ఈ యొక్క నంబర్కు ఫోన్ చేసి చూడండి ఈజ్ నాట్ వర్కింగ్ అంటే పబ్లిక్ సర్వీస్ పాయింట్లో ఏదైతే అవినీతి విషయంలో మీకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది మీరు చెప్పొచ్చు అని చెప్పినటువంటి విషయం కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చార్జ్షీట్ ఏంటంటే గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాట ధోరణి సంఘర్షణ ఉద్రిక్తత మేము వ్యతిరేకిస్తాము అనేకమైనటువంటి ప్రజల యొక్క అనుకూలమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం రాజకీయంగా వ్యతిరేకించే ఉద్దేశంతో పోరాట ధోరణి దాని కారణంగా ఫెడరల్ ఫ్రేమ్వర్క్ ఫెడరల్ స్పిరిట్కి ఏదైతే ఉందో ఇది నష్టం కలిగించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి రాష్ట్రాన్ని లూటీ చేయడం రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రజల యొక్క ఉన్నటువంటి బాగోగులకు
నిర్లక్ష్యం చేస్తూ లూటీ చేయడం, వారి మీద ఒక రకమైనటువంటి గుదిబండ లాంటి అప్పులు మోపడం, అదేవిధంగా ప్రజా పరిపాలనలో అనేకమైనటువంటి అవకతవకలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఈ చార్జ్షీట్లో మేము చాప్టర్ బై చాప్టర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ప్రజలకు మేము రిలీజ్ చేస్తున్నాం, జారీ చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఈ 20 రోజుల్లో ప్రజలు ఈ యొక్క వైఫల్యాల విషయంలో చర్చించాలని, ప్రజా న్యాయస్థానంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు న్యాయం చెప్పేటువంటి విధంగా ప్రజలు న్యాయం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క చార్జ్షీట్ మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా పార్టీలో ఈ యొక్క కార్యక్రమానికి చార్జ్షీట్లు సహకరించిన వాళ్ళందరికీ ఈ యొక్క సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. पहले तो ये सरकार भ्रष्टाचार में डूबी, इतनी भ्रष्ट सरकार देश भर में कहीं नहीं दिखाई दी, खरे तो दुनिया में ऐसी कोई भ्रष्ट सरकार नहीं, इतनी भ्रष्ट सरकार. ये सरकार उन्होंने कॉन्ट्रैक्टर को बेच दिया है, सरकार कॉन्ट्रैक्टर को बेच दिया है, झूठे वादे किए, तेलंगाना स्पिरिट के साथ विश्वासघात किया, केंद्र को असहकार किया, परिवारवाद पूरा चलाया, शराब और ड्रग्स और आतंकवाद इनको प्रश्रय मिला. तो यही इस सरकार की कहानी है, इससे ज्यादा और बोलने की जरूरत नहीं. मुझे लगता है आपको इतना विस्तार से इन्होंने बताया है मुरलीधर राव जी ने कि आपको कोई सवाल नहीं होंगे, लेकिन अगर इसी विषय पे सवाल अगर होंगे तो किशन जी उत्तर देंगे. आतंकवाद माने NIA हैज टू फाइंड द टेररिस्ट एंड अरेस्ट फ्रॉम हियर. हियर आर मेनी एलिमेंट्स अर्लियर ऑल्सो एंड नाउ ऑल्सो वी हैव सीन मेनी लिंक्स इवन PFI एंड मेनी अदर एक्सट्रीमिस्ट सोर्सेस. रेडिकलाइजेशन ऑफ यूथ इज ऑल हैपनिंग इन तेलंगाना, दैट इज अवर चार्ज. नहीं ऐसा नहीं है सभी, एक मिनट. वी आर नाउ, मैं बता रहा हूं ना, द गवर्नमेंट्स ड्यूटी इज टू मेंटेन लॉ एंड ऑर्डर एंड अरेस्ट दोज इन्वॉल्व्ड इन एक्सट्रीमिस्ट एक्टिविटीज. अनफॉर्चुनेटली दिस हैज नॉट हैपन्ड बाय स्टेट गवर्नमेंट. क्वाइट ऑफन NIA हैज टू कम इन एंड अरेस्ट द पीपल कल्प्रिट्स. सही बात है. बहुत बार तेलंगाना सरकार ये पूरे MIM पार्टी के प्रेशर के अंदर काम करते हैं और पुलिस TRS पार्टी के प्रेशर के अंदर काम करते हैं. पहले तो जब यूनाइटेड आंध्रा थे ये पुलिस बहुत अच्छे थे, मगर पूरा भी राजनीतिक दृष्टिकोण से, राजनीतिक एंगल से पुलिस को पूरा पार्टी को उपयोग करना चाहिए. ऐसा तेलंगाना में किसी विधानसभा क्षेत्र में जाइए यही मालूम पड़ता है आपको, पूरा TRS पार्टी के पक्ष में प्रेशर से डरा के ट्रांस सरकार तुम बोल के उनके खुद लोगों को पोस्टिंग करा के पूरा पावर मिसयूज करके पोलिटाइज किया है, पूरा पुलिस सिस्टम को पोलिटिसाइज किया है. ठीक है, थैंक यू.